మిత్రులందరికీ నమస్కారం అండి. మనము ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో మిల్పిటాస్ అనే టౌన్లో ఒక కాలనీలో ఉన్నామండి. ఈ కాలనీలో ఒక మన ఇండియాలో అరుదుగా కాదు చాలా చోట్ల దొరికే ఒక మంచి మూలిక పులిచింతాకు అనేది ఇక్కడ దొరికింది నాకు. దీన్ని మీకు చూపిస్తూ దీంతో ఈ ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు. దీని విలువ అమోఘం, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మళ్ళీ నేను దాన్ని వీడియోలో రాస్తాను మీకు. నేను ప్రాక్టికల్గా నేను ఎక్కడ కోసాను చూపించటానికోసము ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఇది కాలనీ అండి, చాలా చక్కగా ఉంది, చాలా మంచి కాలనీ. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇలాగా మంచి కాలనీ. ఈ కాలనీలో అద్భుతంగా మంచి ఇళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్, ప్రతి ఇంటికి కార్లు, 2-3 కార్లు ఉంటాయి. ఇలాగా డస్ట్బిన్లు, ఇక్కడ ఉండే వాతావరణం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మూలిక చూపిస్తానండి. మీరు అందరు చాలామంది చూసుంటారు దీన్ని. ఇది చూడండి, ఇది దీన్ని ఇంగ్లీష్లో ఆక్సాలిస్ కార్నిక్యులేటా అంటారు. చూడండి, ఇది ఆక్సాలిస్ కార్నిక్యులేటా. చూడండి, ఆక్సాలిస్ కార్నిక్యులేటా. ఇలాగా దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి, కానీ ఇంకా ఫ్లవర్స్ లేవు. ఈ ఆకును మేము కోసుకెళ్ళి పప్పు చేసుకుంటాం. ఇది దీనివల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులిచింతాకు, మన తెలుగులో మన రాష్ట్రంలో పులిచింతాకు అంటారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని కోసుకుంటున్నాం. చూడండి, కోస్తారు. చూడండి, చాలా ఉంది ఇక్కడ, చాలా ఆకు పెరిగింది. చూడండి, ఇదంతా దీన్ని పులిచింతాకు అంటారు. పులిచింతాకు ఇక్కడ మంచి లాన్లో ఉంది, ఇక్కడ ఇంటి దగ్గర లాన్లో ఉంది. ఇది కోసుకొని మనము ఇంటికి తీసుకెళ్ళి దీని వివరాలు మీకు చెప్తాను. ఆక్సాలిస్ కార్నిక్యులేటా, దీని సైంటిఫిక్ నేమ్ అండి అది, తెలుగులో పులిచింతాకు. ఇప్పుడు ఇది ఎలా కోసుకుంటాం చూస్తాం. కొయ్యనన్నా, కొయ్యి దండిగా వెయ్యి. ఇది ఇంటికి తీసుకెళ్ళి బాగా క్లీన్ చేసి దీంతో పప్పు చేసుకుని మీకు ఎలా మనం ఉపయోగించుకోవాలి. మన ఇండియాలో ప్రతి ఖాళీ ప్రదేశంలో దొరుకుతుంది, మంచి వర్షాకాలంలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది వీళ్ళు కూడా ఇక్కడ దీంతో కషాయాలు చేసుకుని తాగుతారు, టీ చేసుకుని తాగుతారు. చూడండి, ఎంత నీట్గా బాగా హెల్దీగా పెరిగింది. ఇదిగోండి, హెల్దీగా పెరిగింది. ఇది మనం ఎంత వీలైతే అంత కోసుకుంటున్నాం. దీని పేరు ఆక్సాలిస్ కార్నిక్యులేటా, సైంటిఫిక్ నేమ్ అది, తెలుగులో పులిచింతాకు. ఇదిగోండి, ఇక్కడ ఇంకా బాగా హెల్దీగా ఉంది. ఇక్కడికి రా. ఇది ఇందులో ఉన్న గరికను ఏరివేసి మనము దీంతో పప్పు చేసుకుంటాం రేపు. ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను ఎక్కడ దొరికింది అని అందరు అడుగుతున్నారు నన్ను, మీకు అమెరికాలో ఇలాంటివి ఎక్కడ దొరికాయి అంటారు. సో నేను మీకు అందరికీ చూపించి దీని ఉపయోగాలు చెప్పి ఈ మూలికను ఎలా వాడుకోవాలి. ఇది మాకు చాలా చిన్నతనం నుంచి తెలుసు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది ఆకు, పులిచింత ఆకు అంటారు, పులిచింత. సో మన చింతాకు లాంటిదే ఇది, పేరు పులిచింత. సో ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ కాలనీకి వచ్చానండి. ఇక్కడ చాలా క్రమశిక్షణ ఉంటుంది, రోడ్డు రూల్స్ చాలా చక్కగా పాటిస్తారు అందరూ. ఎంతో విలువైన ఇది ఉంటుందండి, డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద ఎవరు మనుషులు నడిచేది కనపడరు ఎక్కువ. రోడ్లు ఖాళీగా ఉంటాయి, కార్లు మాత్రం ఉంటాయి. ఈరోజు సాటర్డే కాబట్టి అంత కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. మీకు ఈ ఆకు చూపించాను, మరొకసారి చూపిస్తాను. చూడండి, ఇది పులిచింత.
మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మీ ఇంటి ముందే పెరుగుతుంది ఎక్కడో. మన దేశంలో చాలా విరివిగా దొరుకుతుంది. దీన్ని దొరికితే వదలకుండా తెచ్చి పప్పు చేసుకోండి, మంచి ఆరోగ్యమైన రిజల్ట్స్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.